తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ ప్రాథమికోన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కాండ్రేగుల నాగమల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు కలిసి ఉపాధ్యాయునులు గాయత్రీదేవి, నిర్మల, ఆదిలక్ష్మిలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ విశిష్టతను ఉపాధ్యాయులు వివరించడంతో పాటు మహిళలకు ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలి, వివిధ రంగాల్లో మహిళలు ఏ విధంగా అభివృద్ది చెందారు, తాము ఎంచుకున్న లక్ష్యాలను ఏ విధంగా చేరుకోవాలనే విషయాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వేర్ రాఘవరెడ్డి, ఈశ్వర్రెడ్డి, కేఆర్కే గోవిందరాజులు, రాంబాబులు పాల్గొన్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఆయన కూతురు శ్రీమతి ఇందిరాగాంధీ, ఆమె కూడా మొట్టమొదటి మహిళా ప్రధాని. తెలుసా? తెలుసుకోండి. అలాగే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు పేరు గుర్తుందా చెప్పండి? ఎవరు చెప్తారు? సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా మంది అటు రాజకీయంగాను ఇటు క్రీడల్లో కూడా రీసెంట్ గా ఒలింపిక్స్ లో పివి సింధు, బ్యాడ్మింటన్ లో పివి సింధు గోల్డ్ మెడల్ సాధించి మన దేశానికి మంచి పేరు సంపాదించింది. అలాగే అంతకుముందు టెన్నిస్ సానియా మీర్జా పేరు విన్నారా? ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవాలి.